నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ అపర చాణక్యుడు అని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎందుకంటారో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లకు తెలిసి వస్తోంది నాడు ఉద్యమ సమయంలోనైనా ఇప్పుడు ఏడేళ్ల పాలనలో అయినా తనపై ఎంతగా వ్యతిరేకత పెరుగుతున్నా కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు ప్రతిపక్షాలు పని కట్టుకునే బురద చల్లుతున్నా వ్యక్తిగత దూషణలు చేస్తున్నా చూసి చూడనట్లు వదిలేస్తారు అయితే కీలకమైన సమయంలో రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా ఈ విషయం కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరు ఊహించిన విధంగా రైతు బంధు దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి కేసీఆర్ లాగా టైమింగ్ చూసి ప్రతిపక్షాలను ఊహించిన దెబ్బ కొట్టే నాయకుడు వర్తమాన రాజకీయాల్లో కనిపించరు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బంధు పథకం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంలో రైతు బంధు పథకం రోల్ పోషించింది అంతేకాకుండా ఆ సమయంలో కాంగ్రెస్ ఆరోధ్యంలోని మహాకూటమి గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపించింది కానీ కూటమి తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణలో అడుగుపెట్టాడో కేసీఆర్ ఒక్కసారిగా ఎన్నికల స్ట్రాటజీ మార్చేశారు ఆంధ్ర నేతల పెత్తనం మళ్లీ మనపై రుద్దాలని కాంగ్రెస్ చూస్తోంది అంటూ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి మహాకూటమిని చిత్తు చేశారు కేసీఆర్ రాజకీయ చాణక్యంతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు తెలంగాణలో వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు కాలు దువ్వుతున్నాయి వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లు లు తొడకొడుతున్నారు రేవంత్ దళిత గిరిజన దండోర సభలతో బండి పాదయాత్రతో టీఆర్ఎస్ సర్కార్పై ముప్పేట దాడికి దిగుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చేసారి టీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదని ఎల్లో మీడియా కాషాయ్ మీడియా ఛానళ్లు తెగ వదులు కొడుతున్నాయి ఇక్కడే సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యం ప్రదర్శించారు హుజరాబాద్లో తనపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ నే ఎంచుకుని కాంగ్రెస్ బీజేపీలకు షాక్ ఇచ్చారు మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు ఒకే ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చి చెక్ పెట్టారు ప్రధాని మోదీ కేసీఆర్ భేటీపై రాజకీయ వివాదం చెల్లరేగడంతో బండి సంజయ్ సంగ్రామ యాత్ర సోదిలో లేకుండా పోయింది కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమర్థించుకోలేక బండి బ్యాచ్ నానా తంటాలు పడుతోంది ఇలా ఒకే ఒక్క ఢిల్లీ టూర్ తో బిజెపికి కోలుకోలోని దెబ్బ కొట్టారు ఇక దళిత గిరిజన దండోర సభలతో సవాల్ చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు దళిత బంధు పథకం అమలు కోసం ఏకంగా సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరా నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసి కేసీఆర్ తన రాజకీయ చతురతను చూపించారు దీంతో భట్టి విక్రమార్క ప్రగతి భవన్లో జరిగిన దళిత బంధు సమీక్ష సమావేశానికి హాజరై సీఎం కేసీఆర్ గ్రేట్ అంటూ కొనియాడారు ఏకంగా సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు జై కొట్టడంతో రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలకు నోర్లు మూతపడ్డటైంది దళిత బంధుపై ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ కన్ఫ్యూజన్లో పడింది మొత్తంగా టైమింగ్ చూసి ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంలో రాజకీయాన్ని ఒంటి చేత్తో తారుమారు చేయడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా ప్రస్తుతం కేసీఆర్ టైమింగ్ చూసి మరీ కొట్టిన దెబ్బకు బండి సంజయ్ రేవంత్ రెడ్డిలు వెలువెళ్లాడుతున్నారు అందుకే అంటారు సమకాలీన రాజకీయాల్లో చాణక్యుడు కేసీఆర్ అని మళ్ళీ ముచ్చటగా మూడోసారి పార్టీని అధికారంలోకి తెచ్చిన సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దట్ ఈజ్ కేసీఆర్